హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీటెక్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 10T 5G మొబైల్ని అయితే తొందరలోనైతే మన ఇండియాలోనైతే లాంచ్ చేయబోతున్నారన్నమాట. ఈ మొబైల్ గురించి అయితే ఆల్రెడీ అమెజాన్లోనైతే బ్యానర్స్ కూడా వేస్తారు, మీరు వెళ్ళి చూస్తే కనపడుతుంది. వీళ్ళు ఈ మొబైల్ని అయితే ఈ మంత్లోనే ఖచ్చితంగా లాంచ్ చేస్తారన్నమాట. ఈ వీడియోలో అసలుకైతే ఈ రెడ్మీ నోట్ 10T 5G మొబైల్ ఏ స్పెసిఫికేషన్స్ రావచ్చు అండ్ ఎంత ప్రైరేంజ్లో రావచ్చు అని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి తెల్లండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని తెల్లండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఇలానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. అండ్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ రెడ్మీ నోట్ 10T 5G మొబైల్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు ఆల్రెడీ అమెజాన్లోనైతే కొన్ని ఇమేజెస్ అయితే పోస్ట్ అయితే చేశారన్నమాట. మీరు ఈ ఇమేజ్లో గమనించినట్లయితే ఈ మొబైల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే కనబడుతుంది అన్నమాట. క్లారిటీగా అయితే ఏం కనబడడం లేదు, కానీ మీరు చూస్తేనైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మీకు క్లీన్ డిజైన్తోనైతే వస్తుంది. ఖచ్చితంగా ప్లాస్టిక్ బాడీ అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ గ్లాస్ మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మీకు బ్యాక్ సైడ్ గమనిస్తే కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తోనైతే వస్తుంది. టాప్లో రెండు కెమెరాస్ కనబడుతున్నాయి, కింద ఒక కెమెరా అయితే కనబడుతుంది, సైడ్కి అయితే ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగానైతే కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అయితే మీకు పంచోల్ కెమెరాతోనైతే వస్తుంది, మిడిల్లోనైతే ఉంటుంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటే ఇవి ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ అన్నమాట. కన్ఫామ్గా ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తుందని అయితే నేనైతే క్లారిటీ ఇవ్వలేను. ఇక స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతోనైతే వస్తుంది అన్నమాట. 90Hz రిఫ్రెష్ రేట్తోనైతే వస్తుంది. 190 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తోనైతే వస్తుంది. ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమండ్ సిటీ 700 ప్రాసెసర్తోనైతే వస్తుంది అన్నమాట. గట్టిగానైతే లీక్స్ అవుతున్నాయి ఈ మీడియాటెక్ డైమండ్ సిటీ 700 ప్రాసెసర్తోనైతే వస్తుందనైతే. సో ఎక్కువ శాతం అయితే ఈ మొబైల్ అయితే ఈ ప్రాసెసర్తో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 అండ్ మియూఐ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారు. అండ్ ఇందులో బ్యాక్ సైడ్ కెమెరాస్ 3 cameras ఉంటాయని చెప్పాను కదా. 48 megapixel ప్రైమరీ కెమెరా అండ్ 2 megapixel మ్యాక్రో కెమెరా, 2 megapixel డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్న మిడిల్లో పంచోల్ కెమెరా అనేది ఉంటుంది, అందులో 8 megapixel కెమెరా అనేది ఇచ్చారు. ఒకవేళ ఈ మొబైల్ని ఇవే కెమెరాస్తో లాంచ్ చేసినట్లయితే మాత్రం పెద్ద కెమెరా సెటప్ అయితే ఏం బెటర్ అయితే లేదన్నమాట. ఇవి నార్మల్ కెమెరా సెటప్. అండ్ ఇందులో 5000mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. ఇవి ఓవరాల్ ఈ మొబైల్ ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్. ఫ్రెండ్స్, మీరు అమెజాన్లోకి వెళ్ళి ఈ మొబైల్ పేజ్లోకి వెళ్తే కింద level 1, level 2, 3, 4 అనుకుంటానైతే కనబడుతుంటుంది. సో అవి ఏంటిదంటే ఆ ఒక్కొక్క రోజు ఈ మొబైల్ గురించి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేస్తారన్నమాట. ఇది మీరు రీసెంట్గా కొన్ని మొబైల్స్లలో కూడా వీళ్ళు ఇట్లనే చేశారు. MI 11 Lite ఆ మొబైల్స్కి అయితే స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్క డేట్లోనైతే. సో ఈ మొబైల్ కూడా అట్లనే రివీల్ చేస్తారు. వీళ్ళు ఏమైనా ఈ మొబైల్ గురించి స్పెసిఫికేషన్స్ రివీల్ చేసినట్లయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, లేకుంటే సపరేట్ వీడియోని అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి మీరు ఈ స్పెసిఫికేషన్స్ని గమనిస్తే అచ్చం పోకో M3 Pro 5G మొబైల్ ఏదైతే లాంచ్ చేస్తారో అదే స్పెసిఫికేషన్స్తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. అంటే ఒకవేళ ఈ ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్ వచ్చినట్లయితే మాత్రం, ఒకవేళ ఈ స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్ వచ్చినట్లయితే మాత్రం ఈ మొబైల్ ప్రైస్ వచ్చరికి అయితే 13,000 అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ చేస్తారు. 13,000లో లాంచ్ చేసి ఇంకేమైనా కార్డ్ ఆఫర్స్ ఇట్లా ప్రొవైడ్ చేసినట్లయితే ఒక మంచి మొబైల్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం ఈ మొబైల్ని ఎప్పుడు లాంచ్ చేస్తారో. లాంచ్ డేట్ కూడా మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో లాంచ్ డేట్ వచ్చినట్లయితే మాత్రం నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో అప్డేట్ చేస్తాను, లేకుంటే డిస్క్రిప్షన్లో కూడా అప్డేట్ అయితే చేస్తాను, మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇదన్నమాట గైస్ రెడ్మీ నోట్ 10T 5G మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటున్నాను, యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి తెల్లండి. ఈ వీడియోకి ఒక 50 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని తెల్లండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఇట్లనే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తారనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో అవ్వట్లేదు, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడ నుండి అయితే ఫాలో అవ్వచ్చు. ఇది గైస్ రోజు వాళ్ళ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.